నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వారంగా ప్రకటించి ప్రతి మంగళవారం మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ నిరాహార దీక్షలు ప్రతి మంగళవారం చేస్తుంటే ఈ నిరంజన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా మంగళవారం మరదలు అన్నాడు నన్ను ఎవర్రా మరదలు సిగ్గుండాలి కదా నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఇవ్వగలిగి నోటిఫికేషన్లు ఇవ్వగలిగి మీరు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఒక మహిళ ఉండి నేను పోరాటం చేస్తే నీకు మరదలు కనిపిస్తుందా అధికార మతము నెత్తికెక్కిందా మెట్టు తెప్పలు మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త పరాయి స్త్రీలో పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూడలేని సంస్కార హీనుడు ఈ నిరంజన్ రెడ్డికి వీధి మీద ఉన్న వీధి కుక్కకి ఏమైనా తేడా ఉందా తేడా ఉందా ఏమీ లేదు కదా హమాలి పని చేసుకోవాలట తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట హమాలి పని చేసుకుంటే తప్పేముంది తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు హమాలి పని చేసుకోవాలా ఇందుకేనా బంగారు తెలంగాణ తెచ్చుకుంది మరి అంత గొప్పదైతే హమాలి పని ఈయనకెందుకంటా మంత్రి శాఖ ఈయన కూడా రాజీనామా చేసి హమాలి పనే చేసుకోవచ్చు కదా వరి వేసుకుంటే ఉరే అని ఒక సన్నాసి ముఖ్యమంత్రి అంటే వరి వేసుకోనియకండి అని ఒక ఆదేశాలు జారీ చేశాడు ఈ పెద్ద సన్నాసి నిరంజన్ రెడ్డి ఈ సన్నాసులు ఈ సన్నాసులకు అసలు పరిపాలన చేతనైందా రుణమాఫీ చేయడం చేతనైందా మద్దతు ధర ఇచ్చి పంటను కొండ చేతనైందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వడం చేతనైందా మరి వీళ్ళను సన్నాసులు అనక ఏమనాలే ఏమనాలే